నొప్పి జిమ్మికి కొంచెం మాట కొంచెం పాట మెదడుకు మెత్త కొంచెం కామి ప్రేమకు టానిక్ దేఖో దేఖో బేక హై స్కూల్ బడి అంటేనే యోగుడి హై స్కూల్ రేపటి ఆశల పందిరి హై స్కూల్ స్నేహాలకే మొదలిది like Michael Jackson main engineer I'm gonna hit the six like Dhoni I want to be a singer I want to be like mega star become a doctor and serve the poor aatalante pranam istam chadulona first untam allare cheyadam maaku ishtam silence setting chaala kashtam రూల్స్ ఎన్ని పెట్టినా కట్టుబడము ఎప్పుడు ఎన్నో కలలకు నెలవిది మనిషిగా మార్చే మలుపిది ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ అడవి ఇక ముందు బీభత్సం సృష్టించబోతోంది. పేదవాళ్ళకి ఆకలి ఉండాలి, పెద్దవాళ్ళకి అహం ఉండాలి. అన్నమే కదా అని అడ్జస్ట్ చేసుకొని నువ్వు ఆ క్యారేజ్ లో అన్నం తినుంటే వాళ్ళలో నువ్వు ఒకదాని వై ఉండేదావి. దొరికింది చాలు బతికేద్దాం అనుకుంటారు వాళ్ళు, అందుకే వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటాం మనం, అందుకే మనం ఎప్పుడు వాళ్ళకందనంత ఎత్తులో ఉంటాం. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, వాళ్ళు మనల్ని టచ్ చేయలేనంత దూరంలో. ఆ నీలిమా టీచర్ క్యారేజ్ మార్చుకోమంది అని తెలిసి నువ్వెక్కడ తినేస్తావు అని అనుకున్నావు. మన స్టేటస్కు తగినట్టు హుందాగా ప్రవర్తించావు. ఆ అమ్మాయి వచ్చిన సీట్లో కూర్చుంది మేడం, లేవమంటే నీ సీటా అంది. వాళ్ళు అలాగే అంటారు, మన స్థాయికి రాలేక మనం నుంచున్న చోట నుంచోని మనం కూర్చున్న చోట కూర్చొని వాళ్ళేదో మనలాగా గొప్పవాళ్ళమైపోయామనుకుంటారు. ఎవరెస్ట్ నెక్కి ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తులో ఉన్నామని అలాంటి వాళ్ళు ఆనందపడతారు. అదే ఎవరెస్ట్ చుట్టూ
మనం హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ సరదా తీర్చుకుంటాం. అంత ఎత్తు ఎక్కడానికి వారం రోజులు నడవగలిగితే చాలు. అదే ఎత్తు ఎగరడానికి డబ్బు కావాలి. నువ్వు చేసిన పని నాకు నచ్చింది. ఇలా చేసి నిన్ను నేను ఇంకా ఇష్టపడడానికి కారణమయ్యావు. నో డౌట్, టీచర్ ఇప్పుడు పూర్తిగా మన పార్టీ అని అర్థమైపోయింది. నీలిమా టీచర్ భలే క్లాస్ పీకిందిరా పూజని. టీచర్ చాలా మంచి పని చేశారా, రోజు ఇంట్లో ఫుడ్ తిని బోర్ కొడుతుంది. మనం రోజు ఇలాగే క్యారియర్స్ మార్చుకుందాం. అలాగేరా. అయితే ఈరోజు నీ క్యారియర్ నాకు ఇలా ఇవ్వు. తీసుకోరా. సరేనా. చాలా మంచి మాట చెప్పిందిరా. క్యారేజ్లు మార్చుకోండి అన్న ఒక్క మంచి మాటతో మనుషులే కాదు మనసులు కూడా కలిసేలా చేసింది. అంతేకాదురా, మన మతాలు మన కులాలు వేరేనా, ఆకలి ఒకటే, అన్నం ఒకటే అని అందరికీ అర్థమయ్యేలా చేసింది. అవును దుర్గా. పీటర్ వీడేంటి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు? పీటర్ 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 ఏంట్రా, క్యారేజ్ తీసుకుని కామ్గా వచ్చేసావు? ఏంట్రా, క్యారేజ్ మార్చుకోవాలని టీచరే చెప్తే నువ్వేంటి క్యారేజ్ మార్చుకోకుండా ఒకటివి తినేద్దామనా? అయ్యో అదేం లేదు దుర్గా, మొదటి నుంచి ఒకరితో కలిసి తినే అలవాటు నాకు లేదు కదా, అందుకని. కలిసి తినొద్దు, క్యారేజ్లు మార్చుకుందాం. క్యారేజ్ ఇవ్వు. అయ్యో వద్దు దుర్గా, ప్లీజ్. ఇవ్వు ప్లీజ్ దుర్గా, ప్లీజ్. ఏంట్రా, ఎగ్జామ్ హాల్ ఆన్సర్ పేపర్ లాక్కున్నట్లు అలా ఉలిక్కిపడ్డావు? అంటే ఈరోజు నీకు బాగా ఇష్టమైన తెచ్చుకున్నట్లున్నావు. అదేం లేదురా. అలాగైతే క్యారేజ్ ఇవ్వు. ఇవ్వను. ఏంట్రా, ఎప్పుడు లేని కొత్తగా ప్రవర్తిస్తున్నావు? నీ క్యారేజ్ మాతో షేర్ చేసుకోవా? అది కాదురా. మరి ఇంకేంటి, ఇలా ఇవ్వు. వద్దు దుర్గా, పీటర్ ప్లీజ్ ప్లీజ్ దుర్గా, నేను చెప్పేది విను దుర్గా. పీటర్ నువ్వు ఆగు ఆగు. వద్దురా శంకర్. వద్దు దుర్గా, నా బాక్స్ ఓపెన్ చేయకు. రేయ్ ఏంట్రా ఇది, ఒట్టి క్యారేజే ఉందండి. ఇలా ఎంటీ క్యారేజ్ పంపిస్తే నువ్వేం తినాలి? ఈరోజేనా, రోజు ఇంతేనా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా. అంత ఆస్తి ఉండి ఇలా ఒట్టి క్యారేజ్ పంపించడానిక? అది నిజానికి నేను. అంతేరా, ఉన్నవాళ్ళ ఇళ్లలో పని వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇంట్లో మీ అమ్మ వాళ్ళు లేరు. నువ్వు మాకు ఈ విషయం చెప్పలేదు అంటే ఆంటీ వాళ్ళకి అసలు చెప్పవు. తను చెప్పేదేంటి, జీతాలు ఇచ్చేదెందుకు? తనని బాగా చూసుకోవాలనేగా. ఇలా లంచ్ బాక్స్ ఖాళీగా పంపించారంటే వాళ్ళకి ఎంత పొగరుండాలి. అలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదు. మీ డాడీ ఫోన్ చేద్దాం పదరా. అంకుల్కి కంప్లీట్ చేస్తే గానీ వాళ్ళ పని పట్టరు. నేను అడుగుతాను, ఇలా లంచ్ బాక్స్ ఖాళీగా పంపిస్తే మధ్యాహ్నం ఏం తినకుండా ఎలా ఉంటావు అనుకున్నారు? పోనీలే దుర్గా, పాపం ఏదో పని హడావుల్లో మర్చిపోయి ఉంటారు. రోజు పంపిస్తారు, ఈరోజే ఏదో పొరపాటు జరుగుంటుంది. ఈరోజు పొరపాటే రేపు అలవాటుగా మారుతుంది. నీకేం తెలీదు, అంకుల్కి ఫోన్ చేద్దాం పదా. ఫోన్ కందే దూరంలో
వాళ్ళేర్రా. అదేంటి? చెప్పాను కదా, ఫీల్డ్ వర్క్ మీద ఎడార్లకు వెళ్తారు. అక్కడ ఫోన్ వర్క్ చేయదు. మార్నింగ్ కూడా ట్రై చేశాను, కలవలేదు. సరే, మీ ఇంటికి వెళ్దాం పదా, మీ పని వాళ్ళతో మేము మాట్లాడతాం. రే వదిలేయండిరా, పాపం వాళ్ళు నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు. ఈ ఒక్కసారికి వదిలేద్దాం, ప్లీజ్ రా నా కోసం. సరేరా, నీకోసం వదిలేస్తున్నాం. నీ క్యారేజ్ రేపటి నుంచి మేము షేర్ చేసుకుంటాం, కానీ రేపటి నుంచి డైలీ నీ క్యారేజ్ మేము చెక్ చేస్తాం. ఇలా ఇంకోసారి జరిగిందా, ఈసారి వదలం. సరే సరే, ఈ పూడకి మా క్యారేజ్లో షేర్ చేసుకుందాం పదా. నాకు బాధ అవుతుంది, కానీ మీకెందుకురా బాధ? నీ బాధ చూడలేకే క్యారేజ్ తెచ్చినమన్న. అంటే నా తలగాయ కూర నాకు తిరిగి తెచ్చిర్రా? దోస్తులు అంటే మీర్రా. పెడితే ఆయన మనిషి అంటారా అన్నా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం కూరన్నా అది? ఆ కూర తిన్నాక మీ ఇంట్లో ఎందుకు పుట్టలేదన్నా అనిపించింది. మా ఇంట్లో పుట్టి నువ్వేం చేస్తావురా? మంచిగా తింటాను కదన్నా. ఏం చేసిర్రు ఏం చేసిర్రు, నా జిందగీల గసటిని కూర తిన్నే లేదన్నా. మాంసమా అది? నోట్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ లెక్క కరిగిపోయిందన్నా. ఐస్ క్రీమ్ అంటే యాదొచ్చింది అన్నా. అన్నం తినకపోతే తినకపోయినావు, కానీ తిరిగి ఐస్ క్రీమ్ తినరాదే, కడుపు సల్లగైతుంది. అది కూడా నేనే తెప్పాలి కదరా. నువ్వు కాకపోతే ఇంకెవరు తెప్పిస్తారన్నా? అన్నంటే తమ్ముళ్ళకు తినిపించేటోడు, కాని తమ్ముళ్ళ దగ్గర తినేటోడు అన్నట్లయితాడే. లేచి కొట్టనికి కూడా ఓపిక లేదురా, ఇన్నుంచి పోండ్రా. అన్న తల తిన్నామని మస్తు కోపంగా ఉన్నారా, మనిద్దరం పోదా అన్నాడు. సరే పరే, ఏందన్నా? క్యారేజ్ లో ఉన్నది పీస్ కూడా మిలగకుండా తిన్నారు, తిన్నేవాడు కడుగుతాడ్రా. టీచర్ ఏం చెప్పిందన్నా, యాద్ తెచ్చుకో. ఏం చెప్పిందిరా? క్యారేజ్ షేరింగ్ చేసుకోమన్నది, కానీ క్లీనింగ్ చేయమన్నదా అన్నా? ఏమింటాడో ఏమో. హై స్కూల్ హై స్కూల్.